భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎంను కలిసి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు ఆకుదారివాడ రైతులు. ఈ సందర్భంగా జీఎం శ్రీనివాసును కలిసిన రైతులు తమ సమస్యలను గతంలో సింగరేణి ఇచ్చిన హామీల గురించి వివరించారు. పకీర్గడ్డ ఆకుదారివాడ భూముల ఇండ్లకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ మాట్లాడుతూ 10 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని కోరామని, దీనిపై జీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఫకీర్గడ్డకు చెందిన ఆకుదారి వాడకు చెందిన రైతులు దాదాపుగా 100 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు కేటీకే టూ ఇంక్ లైన్ మైన్స్ ప్రారంభించి బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నది. అధిక లాభాల్లో సింగరేణి ఏరియాలోనే కేటీకే టూ ఇంక్ లైన్ లాభాల బాటలో నడుస్తున్నది. అప్పుడు ఫకీర్గడ్డ ఆకుదారి వాడ రైతులే సహకరించారు. 2015లో రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి ప్రశాంత్ జీవన్ పాటిల్ గారు స్వయంగా ఆకుదారివాడకు ఫకీర్గడ్డకు వచ్చిండ్రు. చూసి మీరు ఫస్ట్ అయితే ఈ భూపాలపల్లి నుంచి వచ్చే నాలకు, అదేవిధంగా అత్యవసరంగా రోడ్డుకు మీరు భూములు ఇవ్వండి, మొత్తం మీ యొక్క ఫకీర్గడ్డ ఆకుదారివాడకు సంబంధించిన ఇండ్లు భూములు తీసుకుంటామని ఆ గ్రామ సభల్ని ప్రశాంత్ జీవన్ పాటిల్ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇవ్వడంతోనే మేము ఏం చేసినామంటే వీళ్లకు సింగరేణి యాజమాన్యానికి కేటీకే ఓసీ 2కు రోడ్డుకు 4కు 45 ఎకరాలు ముందుగా మేము ఇవ్వడం జరిగింది. మేము ఇస్తేనే ఈరోజు ఓసీ 2 నడుస్తున్నది, మైన్ నడుస్తున్నది. దాన్ని విస్మరించి సింగరేణి యాజమాన్యం గత 8 సంవత్సరాల నుండి కాలయాపన చేస్తున్నది. ఈ విధంగా కాలయాపన చేస్తుంటే అక్కడున్న మా యొక్క ప్రజలకు ఇబ్బంది అయితే అనేక సందర్భాల్లో బంద్ పాటించడం జరిగింది. 2019లో 28 రోజులు నిరవధికంగా కేటీకే ఓసీ 2ను బంద్ చేసినాం. ఆ 28 రోజులు బంద్ చేసిన ధర్మల్లో అప్పుడున్న డైరెక్టర్ గారు, అదేవిధంగా స్థానిక జీఎం అప్పుడు నిరీక్షణ్ రాజు, గౌరవ భూపాల్పల్లి ఎమ్మెల్యే గారు గౌరవ శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో సింగరేణి యాజమాన్యం ఫకీర్గడ్డ ఆకుదారివాడకు సంబంధించిన రైతులము ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. మీ యొక్క భూములు ఇండ్లు తీసుకుంటామని అప్పుడు నిరీక్షణ్ రాజు, అదేవిధంగా అప్పుడున్న డైరెక్టర్లు హామీ ఇవ్వడం జరిగింది. ఒక ఒప్పంద పత్రం కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పంద పత్రం కుదుర్చుకున్న ధర్మిల ఆ యొక్క ఇండ్లకు భూములకు సర్వే పూర్తి చేసిండ్రు. ఎంజాయ్మెంట్ రిపోర్టు 2022 మార్చిలో కూడా సింగరేణి యాజమాన్యానికి మరియు ఆర్డీఓ గారికి ప్రభుత్వ సర్వేర్ సమర్పించడం జరిగింది.